మన స్మాల్ బిజినెస్ సెకండ్ బ్రాంచ్ లో ఇది డే 10. 4 డేస్ తర్వాత సూర్య బ్రోక్ కొంచెం కనకరించి మబ్బుల నుంచి అయితే బయటకు వచ్చాడు. చూడండి ఎట్లా ఎండగాస్తుందో. మార్నింగ్ 9 కల్లా రెడీ అయిపోయి షాప్ దగ్గరికి వెళ్లి మన రెగ్యులర్ వర్క్ సెల్స్ కదా, కోవా అండ్ మిల్క్ ఐస్ ఫిల్లింగ్ చేసి 10:30 కల్లా షాప్ రెడీ చేసేసా. రెడీ చేసిన 1 అవర్ తర్వాత ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చారు, తర్వాత సెకండ్ కస్టమర్ అండ్ థర్డ్ ఫోర్త్ కస్టమర్స్ కూడా వచ్చారు. చాలా మంది సంజు బ్రో 2 బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాడు, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ముందు 4 రోజులు పడిన వర్షాల కారణంగా చాలా లాస్ అయితే అయ్యింది. సుమారుగా 120 లీటర్ల మిల్క్ అయితే వేస్ట్ అయిపోయింది. ఒక్కొక్క బిజినెస్ లో ఒక్కో రకమైన రిస్క్ ఉంటది. అలాగే మనం చేస్తున్న ఈ మిల్క్ బిజినెస్ లో మాత్రం మిల్క్ ప్రొడక్ట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ అంటే చాలా మంది ఎప్పుడు ప్రాఫిట్ ఒక్కటే ఆశించకూడదు. మంచికి చెడేలాగో, సంతోషానికి బాధలగో, నవ్వుకి ఏడుపేలాగో, అలానే ప్రాఫిట్ కి లాస్ కూడా ఉండాలి. అప్పుడే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇంకా వెదర్ నైతే మనం ఎలాగా అంచనాలు వేయలేం. వర్షం పడినా ఎండ వచ్చినా ఏదైనా ఎలా అవ్వాలనుకున్నది అలానే అవుతుంది. మన వర్క్ ఎప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందు వీడియోలో యూట్యూబ్ ఫుల్ వీడియోకి 50K వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుందో చెప్తా అన్నా కదా. 1 డే స్విగ్గీ డెలివరీ బాయ్ గా నేను ఒక వీడియో అయితే చేసా. ఆ వీడియోకి 59K వ్యూస్ అయితే వచ్చాయి. 59K వ్యూస్ కి యూట్యూబ్ రెవెన్యూ చూస్తే $60.63 అయితే వచ్చింది. వీటిని మన ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేస్తే 5070 రూపీస్ అయితే అయింది. ఇంక ఈరోజు నైట్ 10 వరకు మిల్క్ సేల్ చేసాం. ఈరోజు టోటల్ గా 15 లీటర్స్ అయితే సేల్ అయింది. కౌంటర్ సేల్ 4500 అయితే అయింది. డే 11 వీడియోతో మళ్ళీ కలుద్దాం.